తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ గెలిచి విజయవంతంగా 10 సంవత్సరాలు అయితే గడుస్తుంది. అయితే గడిచిన 10 సంవత్సరాల్లో విద్యార్థులకైతే నిరుద్యోగత పట్ల ఎలాంటి న్యాయం చేశారన్న విషయంపై ప్రస్తుతం అయితే మనం వరంగల్ కేంద్రంలో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీలో ఉన్నాం. ఇక్కడైతే విద్యార్థులు ఉన్నారు, వారికి తెలంగాణ ప్రభుత్వంపై ఉన్నటువంటి అభిప్రాయాన్ని అయితే ప్రస్తుతం అసలు వాళ్ళకి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో అయితే గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ గ్రూప్ 4 కానీ గ్రూప్ 2 చూసుకున్నట్లయితే పరీక్షలు అయితే జరిగాయి, తర్వాత లీకేజీలు కూడా జరిగాయి. దీనిపై అసలు వాళ్ళకి ఎట్లాంటి అభిప్రాయం ఉందనే విషయం తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, గడుస్తున్న 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల విద్యార్థుల పట్ల ఎట్లాంటి న్యాయం అయితే చేశారు? తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు 2014 జూన్లో ఏర్పడిందండి. అప్పటి నుంచి 2014 జూన్లో ఏర్పడిన కాడి నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆ కేసీఆర్ గారు ఓన్లీ పోలీస్ జాబులు వేస్తుంది. 16 ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత 2015 16 వేల జాబులు వేయడం ఓన్లీ వాళ్ళు జస్ట్ పోలీసు గ్రూప్ 4 ఎవరిని పట్టించుకోవట్లేదు. అలా రీసెంట్గా గ్రూప్ 1 పేపర్ వచ్చినప్పుడు పేపర్ లీక్ చేయడం జరిగిందండి. మళ్ళీ రీసెంట్గా మన గ్రూప్ 4 పేపర్ రాసినప్పుడు ఆ పేపర్ ఫస్ట్ పేపరు సెకండ్ పేపర్కి అసలు సంబంధం లేకుండా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీని బట్ట మేము చాలా నిర్లక్ష్యం వ్యతిరేకిస్తున్నామండి. మేము తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రభుత్వం మారితేనే తప్ప మాకు జాబులు రావు, ప్రభుత్వం మారాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, మీరు రాకేష్? ఆదిలాబాద్ మాది. ఇక్కడ ఎంఈడీ చేస్తున్నాను కేఈలో. ఇప్పటి వరకు అన్ని నోటిఫికేషన్లు విడుదల చేశారు, కానీ ప్రతి ఒక్క నోటిఫికేషన్ కేసులతోనే గడిచిపోతుంది చివరికి. అంటే కేసు లేని నోటిఫికేషన్ లేదు. గ్రూప్ 1 రాశాము, క్వాలిఫై అయ్యాము, అది కూడా మళ్ళీ తర్వాత టీఎస్పీఎస్సీ అనేది ప్రక్షాళన చేయకుండా నిర్వహించారు. అది చాలా పెద్ద తప్పిదము. ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్లు ఏవైనా సరే సకాలంలో నిర్వహించాలి. టీచర్ పోస్టుల కోసం చాలామంది వేడి చేస్తూ ఉన్నారు. దాదాపు అన్ని స్కూళ్ళని మూసివేసే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్, కానీ ఏ స్కూళ్ళలో కూడా సరైన వసతులు కల్పించడం లేదు. మన ఊరు మన బడి అని చెప్పేసి కొన్ని స్కూళ్ళని మాత్రమే సెలెక్ట్ చేశారు. ఇది సరైన పద్ధతి కాదు. ప్రతి ఒక్క స్కూల్ని కూడా మన ఊరు మన బడి ప్రోగ్రామ్ కింద తీసుకురావాలి. ప్రతి ఒక్క స్కూల్లో వసతులను కల్పించి పూర్తి స్థాయిలో టీచర్ల పోస్టు నియమించాల్సిన అవసరం ఉన్నది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వంపై మీకున్న అభిప్రాయం ఏంటి? ఇప్పుడైతే ప్రజెంట్ గవర్నమెంట్ స్కూళ్ళలో గవర్నమెంట్ కాలేజీలలో లెక్చరర్స్ కూడా లేరు, సరైన వసతులు లేరు, ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. ఉన్నటువంటి టీచర్లను కూడా కోత విధిస్తున్నది. ప్రతిసారి హేతుబద్ధీకరణ అనే పేరుతోటి ఉన్న స్కూళ్ళని కుదించే ప్రయత్నం చేస్తుంది. కానీ కొత్తగా మరి స్కూళ్ళని మరి ఎస్టాబ్లిష్ చేద్దాం, కొత్త కొత్త మరి ప్రతి ఒక్క పల్లెల్లో ప్రతి ఒక్క ఊరిలో మరి విద్యను అందిద్దాం అందరికి అని చెప్పేసి ఈ ఉద్దేశం అనేది లేదు. ఎటు తిరిగి ఒక రక్షణ వ్యవస్థ, అంటే వాళ్ళు ఒక పోలీసు నియామకాలపైన చూపెట్టే శ్రద్ధ ఈ విద్యా వైద్యం పైన చూపెడతలేరు. వీటిని అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి వర్షాకాలంలో ఈ సీజనల్గా వ్యాధులు కూడా ప్రబలుతాయి. వాళ్ళకు వైద్యం అందించాలి, అదేవిధంగా విద్య అందించాలి. ఇవి రెండు సెక్టార్లు బాగుంటేనే దేశం అనేది బాగుంటుంది. మరి కోరి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మాకు మరి కోరి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ బాధలు అవసరం లేదు. మాకేంటంటే కావాల్సినటువంటి విద్య అందరికీ అందిస్తేనే బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నాం. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంపై మీరు సంతృప్తిగా లేరా? అస్సలు లేము. ఎందుకనంటే డిఎస్సి కోసం గత 5-6 సంవత్సరాల నుంచి వెళ్ళి వెయిట్ చేస్తున్నాం. అంటే అప్పుడు వాడినటువంటి నోటిఫికేషన్ మళ్ళీ రావడం లేదు. అంటే అరకొరగా వేసినటువంటి పోస్టులు, చాలా తక్కువ పోస్టులు వేస్తున్నారు ప్రతిసారి. అంటే ప్రొఫెసర్లు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా కనీసం నియమించేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అనేక ప్రైవేటు విద్యా సంస్థలు అయితే ఉన్నాయి. వాటికి ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా చేయాలనే ఉద్దేశంతో మన ఊరు మనబడి అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అది ఎంతవరకు అయితే అది అన్ని గ్రామాల్లో పెట్టాలి? అన్ని గ్రామాల్లో పెట్టలేరు. కొన్ని స్కూళ్ళు, అంటే కొన్ని స్కూళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుని మేము చేసినామని చెప్పేసి మొక్కుబడిగా చెప్పుకుంటున్నారు. అది సమంజసమైనటువంటి విషయం కాదు. అంటే ఇప్పుడు ప్రతి ఊరిలో స్కూల్ ఉన్నది, ప్రతి ఊరు మన ఊరు మనబడి అని చెప్పి సెలెక్ట్ చేయొచ్చు. కానీ కొన్ని స్కూళ్ళని మాత్రమే డెవలప్ చేసి ఈగో ఇది చేసినా డెవలప్మెంట్ అంటే అది కూరని పని. మారుమూల ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే చాలా వస్తుపడుతున్నారు. ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లోకి వెళ్ళి చూడండి, విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉన్నదనేది కనబడుతుంది. ప్రతి ఒక్క అంటే మారుమూల ప్రాంతాలు అంటే కేవలం రోడ్డు పైన ఉన్నటువంటి స్కూళ్ళు, అంటే నేషనల్ హైవేకి దగ్గరలో ఉన్నటువంటి స్కూళ్ళు కొన్ని డెవలప్ చేసినాం, ఆ తర్వాత మన ఏంటి సిటీలో ఉన్నటువంటి స్కూల్ని డెవలప్ చేసినాం అంటే కూరని పని. ప్రతి పల్లెకి కూడా విద్యను అందించాలి, మళ్ళీ టీచర్లని అందించాలి. థ్యాంక్ యూ. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక పోలీస్ నోటిఫికేషన్ తప్ప ఇంకేమైతే విద్యార్థులపై వాళ్ళకి న్యాయం చేయడానికి అయితే ఎలాంటి సదుపాయాలు అయితే ఇవ్వలేదని చెప్పేసి కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు అయితే అంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై అయితే సంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు.